జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బాలభవన్లో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ శశాంక్ ముఖ్య అతిథిగా పాల్గొని మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శశాంక్ మాట్లాడుతూ మహర్షి వాల్మీకి జీవితాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జిల్లాలో వాల్మీకులకు నెలకొన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రంలో 3 సంవత్సరాల నుండి మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు తమ ఎంచుకున్న విద్యారంగాలలో దృష్టి పెట్టి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. ఈ సందర్భంగా వాల్మీకి సంఘ నాయకులు నెలకొన్న సమస్యలపై జిల్లా కలెక్టర్ శశాంక్ వినతి పత్రాన్ని సమర్పించారు. మరి మెమరాండం సమర్పణ తర్వాత ఇక్కడ అక్కడే ఉండాలా, కార్యక్రమం కొనసాగించడానికి ప్రయత్నిస్తే ఆ సప్తర్షులు నాయన దీని పనులను ఎదురు చేస్తా ఉన్నావు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఇక్కడ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ శ్రీమతి ఇందిరాగారి అధ్యక్షతన ఈరోజు ఈ జయంతి ఉత్సవాలలో పాల్గొంటున్న గద్వాల మున్సిపాలిటీ చైర్పర్సన్ కృష్ణమేణి గారికి, వాల్మీకి సంఘ అధ్యక్షులు నారాయణ రెడ్డి గారికి, ఇతర ప్రముఖులకి, సంఘ ప్రముఖులకి, అట్లాగే పాత్రికేయ మిత్రులకి, విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా వాల్మీకి జయంతి శుభాకాంక్షలు, అభినందనలు. నుంచి ఆయన రచనల నుంచి మనం నేర్చు చెప్పడం జరిగింది, తర్వాత మాట్లాడే వక్తలు కూడా చెప్పడం జరుగుతుంది. పరిస్థితుల నుంచి వచ్చినా కానీ మనం కష్టపడి చదవగలిగితే ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. బీసీ హాస్టల్స్ ద్వారా, ఇతర కార్యక్రమాల ద్వారా, స్కాలర్షిప్ ద్వారా చాలా కార్యక్రమాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. ఓవర్సీస్ వెళ్ళే అవకాశాలు కూడా కొన్ని ఈ మధ్యనే కల్పించడం జరుగుతుంది. మీరు మీరు అనుకున్న రంగంలో, ఎంచుకున్న రంగంలో, మీరు ఇష్టపడిన రంగంలో శక్తి వంచనా లేకుండా కృషి చేస్తే, కష్టపడితే ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు చేరుకునే అవకాశం ఉంటుంది. ఆ అవకాశాల మీద, ఆ స్థాయి మీద దృష్టి పెట్టండి. ఖచ్చితంగా మీరు మీరు మీ భవిష్యత్తుని బాగు చేసుకోవడంతో పాటు మీ కుటుంబ భవిష్యత్తుని, అట్లాగే మీ సంఘ భవిష్యత్తుని కూడా మార్చిన వాళ్ళు అవుతారు. చదువు మీద దృష్టి పెట్టండి, అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. హాస్టల్స్ విషయంలో, మిగతా విషయాల్లో మా వైపు నుంచి చేయవలసిన పూర్తి సహకారాన్ని, కృషిని చేయడం జరుగుతుంది. మీరు చేయాల్సిందల్లా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ ఖచ్చితంగా బాగా చదవండి. చదివితే ఖచ్చితంగా మనం ఈరోజు ఏ స్థాయిలో ఉన్నామో దానికి 10 ఇంతలు 20 ఇంతలు మంచి స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది. మీరు చదువుకోవడం వల్ల మీ అక్క చెల్లెళ్ళు కానివ్వండి, మీ అన్నతమ్ములు కానివ్వండి, మీ చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి, వారందరూ కూడా మారే అవకాశం ఉంటుంది. మీ కుటుంబ భవిష్యత్తు, మనమందరం మన చదువు మీద, మన భవిష్యత్తు మీద, మన గమ్యం మీద దృష్టి పెడితే మనందరి పరిస్థితి మారుతుంది, మన సమాజ పరిస్థితి మారుతుంది. మీరందరూ కూడా ఆ దృష్టితో ఆలోచిస్తారని చెప్పేసి ఆశిస్తూ ఈరోజు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు నిర్మిస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ కూడా మరొకసారి వాల్మీకి జయంతి సందర్భంగా ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.